कांग्रेस ప్రభుత్వం ఒక ప్రణాళిక లేకుండా పనిచేస్తుందని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు ధ్వజమెత్తారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాళేశ్వరంపై ముందు సీబీఐ విచారణ చేస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు జ్యుడిషియల్ విచారణకు ఎందుకు మొగ్గు చూపుతున్నారని ప్రశ్నించారు. పరిపాలన కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయాలనుకుంటున్నారో దశ దిశ లేనట్టుగా కనిపిస్తుంది. ఒక ఆలోచన గాని ఒక కార్యాచరణ గాని ఉన్నట్టు కనిపిస్తలేదు. పదవులు అనుభవిద్దాము రాజకీయం చేద్దాం అనేటువంటి ఒక ఆలోచన ప్రజలకు కూడా అనిపిస్తుంది, మనకు కూడా కనిపిస్తా ఉంది. చాలా విషయాల్లో తిరోగమన విధానంలో ప్రయాణం చేస్తా ఉంటారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి అప్పుడు ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుడు రేవంత్ రెడ్డి గారు ఇష్టానుసారంగా మాట్లాడింది. లేఖ రాసిన సిబిఐకి రాజ్యాంగ విధులు నిర్వహిస్తారని చెప్పేసి ప్రమాణం చేసి ముఖ్యమంత్రి కాగానే అది మర్చిపోయి నేను సిబిఐ గీయను జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తామని చెప్పేసి కాలయాపన చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాను. తర్వాత ఈ జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా మేడిగడ్డ మీదనే కాళేశ్వరం మొత్తం ప్రాజెక్టు మీద చేస్తలేదు. కాంట్రాక్టర్లను రక్షించడం కోసమా, రాష్ట్ర ప్రభుత్వాన్ని రక్షించ అంటే అంతకు ముందుకున్నటువంటి ఒక కుటుంబాన్ని కేసీఆర్ కుటుంబాన్ని రక్షించడం కోసమా, దీని మతలబేందో చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.